वैसीपी राष्ट्र कार्यदर्शि पोतिरेड्डी नागार्जुन रेड्डी माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु पै तप्पुडु आरोपणलु विमर्शलु चेयडं मानुकोवालनि तेलुगुदेशं पार्टी जिल्ला कार्यदर्शि तिरुमल शेट्टी सुब्बाराव टीडीपी पोरुमामिल मंडल अध्यक्षुलु नगरी भैरव प्रसादुलु मंडिपड्डारु। कडप जिल्ला पोरुमामिल पट्टणंलोनि तेलुगुदेशं पार्टी नायकुलु मीडियातो समावेशं निर्वहिंचारु। కానీ పేపర్లో నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించడం సంగతి అతని స్థాయి అతను తెలుసుకోవాలని పత్రికా తెలియజేస్తున్నాను। पत्रिका प्रकट में नागार्जुन रेड्डी गारु चंद्रबाबु अवनीति अनि विमर्शिंचारु। आयन को चंद्रबाबु विमर्शे हक अर्हत आये एपड़ो को एंकंटे आयन और भूकब्जादार वाल मुख्यमंत्री प्रपंच अवनीतिपर वैसी वाले दुर्मार्गों को पिटन वे चंद्रबाबुना नीमीद अन्याय का मिम्मेल इबंधी पड़ा का आय प्रजा न्याय से कोर्ट को वेली पैन न्याय का पोरा चंद्रबाबुना नीक यानी मुख्यमंत्री यानी वैसी नायक एवरी चंद्रबाबुना विमर्शे हक अर्हत लेकिन इपड़ी गवर्नमेंट रोड संवसर इंतवर प्रजक उपयोग पड़े पनी चयले इदे पोरवामिल मंडल में भूकब्जा भू स्थला भूम का नीके एकर पोल संपादा మీ పెద్దలు మీ నాయన ఉండంగా మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది మీరు ఎంత ఆస్తులు సంపాదించారు మీకు ఎలా అడ్డదారిగా ఎలా ఆస్తులు సంపాదించారు మీ అన్ని బయటికి తీసుకురా కూర్చుదాం మాట్లాడదాం ఒక రిటైర్డ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపిస్తాం మీ ముఖ్యమంత్రి అవినీతి పరుడో మా ముఖ్యమంత్రి అవినీతి పరుడో తెలుసుకుందాం దమ్ము ఉంటే రండి కూర్చుందాం ఓకే దానికి రెడీ ఇది మీరు ప్రతి ఇప్పుడు ఏది ఎలక్షన్ ఎలక్షన్ మన సంస్థల స్థానిక సంస్థల్లో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు కానీ స్థానిక సమస్యల్లో మీరు అధికారులను పోలీసుల బలగాలను ఉపయోగించుకొని ఇప్పుడు ఏజెంట్లను గాని నాయకులను గాని పెద్ద క్యాడెట్లను గాని బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ చేసి దుర్మార్గంగా అడ్డదారిలో గెలిచారు మీరు మీకు దమ్ముంటే ఇదే రంగసంద్రం పంచాయతీలో రిజైన్ చేసి రాండి ఎలక్షన్ నిలుస్తున్నాం మీ నిలుస్తాం నేను గెలుస్తామా తెలుసుకుందాం ఇక్కడ ఇదే పోరాటం ఉంటుందనే రంగసంద్రం పంచాయతీ గాని పోరాటం పంచాయతీ గాని ఈ పోరాటం మనమే ఎలక్షన్ వదులుకొని ఎంపీడీసి చెప్పిడిసి మీరు గెలుస్తాం నేను గెలుస్తాం తెలుసుకుందాం సవాల్ విసురుతున్నాను నేను ఈ జిల్లా కాంగ్రెస్ గా సవాల్ విసురుతున్నాను దమ్ముంటే రాండి గెలుస్తాం चंद्रबाबु मुख्यमंत्री पनचे चंद्रबाबु विमर्शे शक्ति आय कार्यकोट तरम युवक गेलो नि शक्ति शक्ति पंचायती दम्मी एपड़ा ये गंटकना सर इपड़ा राजस्तु मल्ल गेलो चंद्रबाबुना विमर्शे शक्ति अवनीति पर्वी कब्जादार अन्नी मंडला अन्नी मंडला चंद्रबाबु शक्ति मंत्री मर्याद इतना आगे नी स्तोम तक इंतक नीचे
తిరిగి అర్హత కూడా ప్రజలే నిన్ను నీడుతో నీ పని బయటికి ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవాలి నువ్వు తెచ్చుకోకుండా నువ్వు జాగ్రత్త ఇప్పటికేనా రాజశేఖర రెడ్డి గారు సీఎం అవినీతి అంతా చెప్పాలంటే చాలా దూరం ఉంది. ఇక్కడ వచ్చేసి మిట్ట మీద వచ్చేసి 70 ఎకరాల 90 ఎకరాల చెబుతూ ఎస్సీలకు ఇచ్చించి మన దగ్గర నుంచి భూకబ్జా చేసుకుని లాక్కున్న చరిత్ర మీది. తర్వాత అసాయపడి దగ్గర నుంచి సిద్ధారం వరకు 180 ఎకరాలు ఒక ఎంఆర్ఓకు తెచ్చుకొని నీకు తొత్తుగా ఉండే ఎంఆర్ఓ తెచ్చుకొని నువ్వు 180 ఎకరాలు సంపాదించినామంటే ఎస్సీలంతా నీ మీద చాచి అంటుంటే మేమే భరించాలంటే సత్తానం. 2004లో హర్యానా నుంచి బడ్జెట్లన్నీ పెట్టినావు, అప్లికేషన్లన్నీ పెట్టి ఆ బడ్జెట్ హర్యానా నమ్ముకొని తందులు తెచ్చుకొని ఇంట్లో పెట్టిన చరిత్ర నీది. చంద్రబాబు నాయుడు విమర్శించాలంటే నీతో కాదు, నీ చరిత్ర సృష్టించిన కూడా కాదని ఈ సభాముఖంగా విడకలతో చెప్తున్నాను. విమర్శించడానికి దానికి తగినట్టుగా మనం విమర్శించాలా. ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు బాధుడలేదు, ఏది నీ బాధుడేది, నీ చరిత్ర ఏది, ఎక్కడైనా 2-4 సంవత్సరం ఒక తట్ట మట్టి పేచిన చరిత్ర మీకుందా? ఎప్పుడు చూసినా కబ్జా చేద్దాం, ఈ కబ్జా చేద్దాం, వాళ్ళ మీద కేసు పెట్టిద్దాం, వీళ్ళ మీద కేసు పెట్టిద్దాం అంటున్నారే. నువ్వు నీచాతి నీచంగా దిగజారి చంద్రబాబు నాయుడు కాని పోటీకి ఇప్పుడు కానీ నువ్వు సరిపోవు. నీ చరిత్ర ఒకసారి ఎనికి తిరిగి చూసుకో, చూసుకున్న తర్వాత దాన్ని విమర్శించుడు కానీ ఇటువంటి విమర్శలు చేయకు. చేసే నీ గౌరవం కూడా దక్కదని ఈ సభాముఖంగా తెలియచు. వాలంటీర్లందరినీ తీసుకొని ఎవరితో ఓటు వేసినా అని చెప్పి వాలంటీర్లందరినీ తీసిన వెళ్ళు. క్యాస్ట్ పరంగా పరిగెత్తాడు వెళ్ళు. క్యాస్ట్ ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అని గమనించాల నాగార్జున రెడ్డి గారు. 2 సార్లు జడ్పీ తీసైనావు, 1 సారి ఎంపీపీ అయినావు, ఎక్కడైనా కానీ ఈ పని చేసినా అని చెప్పి నువ్వు ముందుకు వచ్చి చూపిస్తే నీకు మేము క్షమాపణ కొడతాం. హాస్పిటల్ కూడా నీచంగా ఇంజక్షన్ అమ్ముకున్న చరిత్ర, ట్యాబ్లెట్ అమ్ముకున్న చరిత్ర ఏదైతే నువ్వు మా గురించి విమర్శించే హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడే కానీ విమర్శించాకు. మీ మాత్రం దిగజారిపోయి విజయమ్మ కాలిపోయి సతీష్ రెడ్డి కాలిపోయి శ్రీనివాసుడి కాలిపోయి లింగారెడ్డి కాలిపోయి నీ చర్యల కోసము, నీ కోసము, నీ కేసుల కోసము వాళ్ళ కాళ్ళ లేదా పని తెచ్చుకున్న చరిత్ర అనేది కావాలంటే ఎక్కడైనా సభ వేసి చర్చలో ఏదిక వేసి ఏదిక మీద విమర్శించుకుందాంరా. నీ చరిత్ర మా చరిత్ర తెలుస్తుందని ఈ సభా కూడా తెలియచ్చు. పత్రికా విలేకరులందరికీ నమస్కరించు, సెలవు తీసుకుంటా. ఫోటో తీసుకోవాలి. గిరి గిరి పెట్టి